ప్రారంభ ప్రార్థన చేసుకుని మనం ముందుకు వెళ్దాం. ప్రార్థన. తండ్రి నాయన, మీ పిల్లలైన మమ్మల్ని అందరినీ మీ ప్రేమ చేత, మీ కృప చేత తండ్రి నాయన మమ్మల్ని ఆదరిస్తూ మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచారు తండ్రి నాయన. మరి ముఖ్యంగా మీ రక్షణ లేని మీ పిల్లలకు మీ రక్షణ, అలాగే మీ జ్ఞానం తెలియని మీ పిల్లలకు మీ జ్ఞానం తెలియాలని మీరు ఇచ్చిన ఇచ్చను మేము నెరవేర్చాలని ఆశపడుతుండగా ఆయన మీ పిల్లల్ని రేపీ తండ్రినైనా ఈ ప్రాంత ప్రజలకు వారి రక్షణలో ఎదగడానికి తండ్రినైనా రక్షణ పొందుకోవడానికి అవసరమైన మీ మాటలను వినిపింపు చేయడానికి మీ పిల్లల ద్వారా ఈ అవకాశాన్ని కల్పించారని మేము నమ్ముతున్నాం. మీ పిల్లలకు మీ మాటలు చెప్తుండగా ఆయన మీ పిల్లలు గ్రహించినట్లుగా సందర్భయోచితంగా కొన్ని సంగతులను చెప్పడానికి సిద్ధపడి నన్ను బలపరచమని తోడే నడిపించమని యేసుక్రీస్తు ప్రభువారి పేరట ఈ ప్రార్థన సమర్పించాడు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన వారలారా, దేవుని మాటలనేవి ప్రపంచంలో ప్రతి మనిషికి చాలా అవసరం. ఈ ప్రపంచాన్ని కలిగించిన దేవుడు, విశ్వాన్ని కలిగించిన దేవుడు, మనకు జీవితాన్ని ఇచ్చిన దేవుడు, మన గురించి సమస్తాన్ని ఎరిగిన దేవుడు, ఏ టైంలో ఏం జరుగుతున్నాయో కూడా, ఏం జరుగుతాయో తెలిసిన దేవుడు, మనకు ఆయన సంకల్పాన్ని తెలియపరచాలనే ఉద్దేశంతో రాయించి ఇచ్చినవే మన చేతుల్లో ఉన్న బైబిల్ మాటలు, దేవుని మాటలు. కాబట్టి ఇవి మన బ్రతుకు మన బ్రతుకును నిర్దేశించేవిగా, మనల్ని మేలుకొల్పేవిగా, మనకి జ్ఞానాన్ని కలిగించేవిగా మనం చూడగలం. ఇప్పుడున్న ప్రపంచ పరిస్థితుల్లో దేవుని మాటలనేవి దేవుని నమ్ముకున్నామని చెప్పుకున్న వారికి, నమ్మని వారికి చాలా చాలా అవసరం. ఎందుకంటే మనిషి దేవునికి దూరం అయ్యే పరిస్థితులే ప్రపంచంలో ఎక్కువగా మనకి కనిపిస్తున్నాయి సమాజంలో. కాబట్టి ఎంతగా మనం దేవుని మాటల్ని వింటుంటే లేక చదువుకుంటుంటే అంతగా మనం దేవునికి, దేవుని సన్నిధికి మనం దగ్గరగా ఉండే అవకాశం ఉంటుంది. సో ప్రసంగి గ్రంథం 6:12 మనం తీసుకుని ముందుకు వెళ్దాం. ప్రసంగి గ్రంథం 6:12 నీడవలే తమ దినములన్నీయు వ్యర్థముగా గడుపుకును మనుష్యుల బ్రతుకునందు ఏది వారికి క్షేమకరమైనదో ఎవరికి తెలియను, వారు పోయిన తర్వాత ఏమి సంభవించును వారితో ఎవరు చెప్పగలరు. క్రీస్తుపూర్వం మహాజ్ఞానిగా జీవించిన ఆయన ప్రసంగి గారు, ఆయన జీవితాన్ని అన్ని అనుభవించి కాచి వడపోసి ఆయన తెలుసుకున్న సత్యాల్ని దేవుని మూలంగా పలకబడిన మాటలే ఈ మాటలు. ఆయన మాట్లాడుతున్న మాటల్లో మనకి మన బ్రతికేంటో ఎంత చెప్పినా, ఎంత విన్నా మన బ్రతికేంటో ఆయన చెప్పేస్తున్నట్టుగానే ఇక్కడ మనకు కనబడుతుంది. నీడవలే తమ దినములన్నీ వ్యర్థముగా గడుపుకును మనుషుల బ్రతుకునందు ఏది వారికి క్షేమకరమైనదో. మనిషి తన బ్రతుకును గడుపుకుంటున్నాడు ఎలా అంటే, నీడవలే కేవలం మనిషి తాత్కాలికంగా భూమి మీద ఏదో సుఖం అనిపిస్తే చాలు, ఏదో బ్రతికితే చాలు. చూడండి, మనం ఏదైనా ఎండ వచ్చినప్పుడు కాస్త
నీడ దొరికితే చాలు, లేదా మనం వెళ్తున్నప్పుడు ఎండ తగులుతుంది అనుకోండి, ఒక చెట్టు వచ్చింది అనుకోండి, హమ్మయ్య అనుకుంటాం. కానీ అది ఎంతసేపు ఉంటుంది? మనం ప్రయాణం చేస్తుంటాం కాబట్టి దాన్ని దాటి వెళ్ళిపోతుంటాం. ఆ కాసేపే హమ్మయ్య, తర్వాత మళ్ళీ అమ్మో అనుకుంటాం, మరలా నీడ వస్తుంటే హమ్మయ్య. అందుకనే ఏదైనా బిల్డింగ్స్ అడ్డు వచ్చినప్పుడు కానివ్వండి, చెట్లు వచ్చినప్పుడు కానివ్వండి, మనకి ఎలా ఉంటుందంటే హమ్మయ్య అని మనసులో అనిపిస్తుంటుంటుంది. మన ఆలోచనలు అంటే మనిషి బ్రతికే విధానం కూడా అలాంటి నీడలాంటి డిపెండ్ అనేది ఆలోచన కలిగే మనిషి బ్రతుకుతున్నాడు. అది మరలా గతించిపోతుంది, అది మళ్ళీ వ్యర్థమైపోతుంది, వేస్ట్ అయిపోతుంది అని చెబుతూ తమ దినములన్నీ, అంటే దేవుడు మనకిచ్చిన దినాలు మాత్రం చాలా ఎక్కువ, తక్కువేం కాదు. సగటు మనిషి ఆయుష్ ఎంత అంటే 70-80 సంవత్సరాలు, కాబట్టి అవి చాలా ఎక్కువ దినములు. తమ దినములన్నీ వ్యర్థముగా గడుపుకును, ఈరోజు ఎలా బ్రతుకుతామో రేపు కూడా అలాగే బ్రతుకుతాం, అందులో ఏ విధమైన డౌట్ ఉండదు. ఈరోజు ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో రేపు కూడా అదే ఆలోచనలు ఉంటాయి. ఎల్లుండు అవతల ఎల్లుండు ప్రతి నెల అలాగే బ్రతుకుతాం, వచ్చే అవతల నెల అలాగే బ్రతుకుతాం. మనిషి ఆలోచనలన్నీ కూడా చచ్చిపోయేంత వరకు, తన కాలాన్ని ముగించుకునేంత వరకు మనిషి వ్యర్థంగానే గడుపుతున్నాడే తప్ప, దేవుని ఆలోచనలో మనం చూస్తే నీడలాంటి బ్రతుకు కోసం ఆలోచించకుండా శాశ్వతమైన బ్రతుకు కోసం ఆలోచించాలనే ఆలోచన లేకుండా మనిషి బ్రతుకుతున్నాడు. కాబట్టి ఆ మనిషి బ్రతికే విధానం అనేది మాత్రం వ్యర్థం. అందుకనే నీడవలే తమ దినములన్నీ, అందరూ వ్యర్థంగానే గడుపుకుంటున్నారా అంటే అంతే, తాత్కాలికమైన ఉపశమనం దేవుడు అని అంటాం మనం పోని, కానీ అది కూడా తాత్కాలిక ఉపశమనమే. ఏదో ఇబ్బంది కోసం లేదా అనారోగ్యం కోసం ఆలోచిస్తున్నామే తప్ప దేవుడి విషయంలో శాశ్వతంగా మనం ఆలోచిస్తున్నావా అంటే లేదు. అనారోగ్యం లేదా ఆరోగ్యం ఏది శాశ్వతం కాదు. ఈరోజున్న అనారోగ్యం రేపు ఉండకపోవచ్చు, ఈరోజున్న ఆరోగ్యం రేపు ఉండకపోవచ్చు, ఈరోజున్న ప్రాబ్లం రేపు ఉండకపోవచ్చు, ఈరోజు నీకు ఏవి ప్రాబ్లమ్స్ లేకపోవచ్చు రేపు ప్రాబ్లమ్స్ రావచ్చు, ఈరోజు ఎన్నో ప్రాబ్లం ఉండొచ్చు అవి తీరొచ్చు దేవుని దయ వలన మరొక విధం వల్ల, కానీ తర్వాత కూడా ప్రాబ్లమ్స్ రావచ్చు. మనిషికి కష్టాలు లేని పరిస్థితి అంటూ ఉండాలి ఉంటుంది అని అనుకోవడం మాత్రం అవివేకం. ఎంత చెట్టుకి అంత గాలి, చిన్న మొక్క ఉందనుకోండి దానికి తక్కువే గాలి, ప్రళయం వస్తే ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేవి ఏంటో తెలుసా? పెద్ద చెట్లే, చిన్న చెట్లు కూలిపో, ఎందుకంటే చిన్నవి కదండి అవి, దానికి తగిలే గాలి తక్కువ. కాబట్టి మన జీవితంలో ఎదిగే కొద్దీ కష్టాలు అనేవి ఉంటాయే తప్ప అవి తగ్గిపోవు, పెరిగిపోతూనే ఉంటాయి. మన జీవితం పెరుగుతుందంటే, మన వయసు పెరుగుతుందంటే, వృద్ధాప్యానికి మనం చేరిపోతున్నామంటే కష్టాలనే పెరుగుతాయి తప్ప తరిగిపోవడం అనేది మాత్రం ఉండదు ఖచ్చితంగా ముమ్మాటికి. కానీ మనం ఆలోచించే ఆలోచనలు మాత్రం ఎప్పుడులాగే, ప్రతిరోజులాగే ప్రతి మనిషి ఆలోచనలు ఉంటాయి ఉంటున్నాయి. అందుకనే దేవుడి మాట ఇలా రాయించాల్సి వచ్చింది, వ్యర్థముగా గడుపుకును మనుషుల బ్రతుకునందు. వ్యర్థంగా గడుపుకుని తమ కాలాన్ని ముగించేసుకుంటున్న ఈ మనుషులకి వాళ్ళ బ్రతుకు ఎలా బ్రతకాలో, ఈ బ్రతుకులో వాళ్ళు ఏం చేయాలో, ఏది క్షేమకరమైంది, ఏది బెటర్ అనేది ఎవరికి తెలియను. అంటే ఏది అసలైన క్షేమకరమైంది, ఆ క్షేమకరమైన దాని కొరకు ఈ బ్రతుకుని ఎలా బ్రతకాలి అనేది ఎవరికి తెలియను అని అంటే ఎవరికి తెలియదని అర్థం. బైబిల్లో దేవుడు ఒక ప్రశ్న ఇస్తే అది ప్రపంచంలో ఎవరో చెప్పలేరు, వాళ్ళకి ఆన్సర్ లేదు. దేవుడు 1000 ప్రశ్నలు అడిగితేనట ఒక్కదానికి కూడా మనిషి
సమాధానం చెప్పలేడట. నిజంగా మీరు ఒక్కసారి చెప్పండి, వ్యర్థంగా గడుపుకుంటున్నాడా మనిషి తన కాలాన్ని అంటే, నూటికి 100% ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ తమ కాలాన్ని వ్యర్థంగానే గడుపుకుంటున్నారు. అందరూ అదే అంటారు, కానీ చేసేటప్పుడు కూడా అందరూ అదే చేస్తారు, చేస్తారేమో అన్న మనం ఏమీ సందేహ పడన అవసరం లేదు. ఇది మనిషి జీవితం, ఇది శరీర జీవితం, ఇది ఇలాగే ఉంటుంది. ఇది ఇంతే, కానీ దీన్ని మనం మార్చుకోవాలంటే చాలా బలవంతంగా మార్చుకోవాలి, చాలా పట్టుదల అవసరం. లోకంలో ఏది సాధించాలన్నా పట్టుదల ఎంత అవసరం. భక్తి విషయంలో, దేవుని విషయంలో కూడా మనం బాగోవాలని అంటే అంతకు మించిన పట్టుదల ఉంటేనే కానీ మనం దేవుని విషయంలో భక్తిగా మనం ఉండే అవకాశం లేదు. ఏది క్షేమకరమైందో ఎవరికి తెలియను. ఒక్కసారి బైబిల్ని పక్కన పెట్టి ఆలోచిస్తే మనిషి బ్రతికే విధానం అంతా వ్యర్థమని మనకు తెలిసిపోతుంది. అయితే పోనీ ఏది క్షేమకరమైంది, ఏది శాశ్వతమైన బ్రతుకు, ఈ బ్రతుకుని మనం క్షేమకరంగా నీడ వంటి బ్రతుకు కొరకు కాకుండా శాశ్వతమైన బ్రతుకు కొరకు ఎలా బ్రతకాలి అనే ప్రశ్న ప్రపంచంలో ఎక్కడా లేదు. ఇలా ప్రశ్నించిన ప్రశ్న కూడా ప్రపంచంలో ఎక్కడా లేదు. ఇలాంటి ప్రశ్న అసలు బైబిల్లో తప్ప ఇంకెక్కడ మీకు అనిపించదు. ఇట్స్ మై ఛాలెంజ్. కాబట్టి ప్రశ్న లేనప్పుడు సమాధానం ఎక్కడ ఉంటుంది ప్రపంచంలో? సో కాబట్టి ప్రపంచంలో లేదు, ఎవరికి తెలియనంటే మనిషికి తెలియదు. తెలియాలి కానీ తెలియాలి, ఎందుకంటే బ్రతికిచ్చింది దేవుడు కాబట్టి. ఈ బ్రతుకుని వ్యర్థంగా మనం గడుపుకుంటే ఆయన చూస్తూ ఉండలేడు, ఉండడు. అందుకనే మన బ్రతుకు ఎలా బ్రతకాలో, మన బ్రతుకుని నిర్దేశిస్తూ బైబిల్ మాటలు చెప్పాయంటే ఏదో అవి కాకతాళీయంగా, ఏదో బత్తనే ముసుగులో బైబిల్ చెబుతుంది అని ఆలోచిస్తున్నారే కానీ, ఇది మనల్ని సృష్టించిన సృష్టికర్త, మనకు బ్రతికిచ్చిన దేవుని ఆవేదనని, మేల్కొల్పని మనిషి ఆలోచించాలి. ఏది వారికి క్షేమకరమైందో ఎవరికి తెలియను అని చెబుతూ ఏమంటాడంటే, ఇంతకీ ఎందుకంటే మనిషి జీవితంలో పుట్టుకు ఉంటుంది, గిట్టడం ఉంటుంది, చచ్చిపోవడం ఉంటుంది, మధ్యలోనే ఈ బ్రతుకు, ఈ బ్రతుకులోనే వ్యర్థమైన బ్రతుకు, నీడ వంటి బ్రతుకు. ఏది క్షేమకరమైందో అని మాట మాట్లాడాడంటే దాని వెనకాల ఏదో ఉందన్నమాట, ఏదో ఆలోచించాలి. అందుకని ఏమంటాడో తెలుసా, వారు పోయిన తర్వాత ఇక్కడ ఈ బ్రతుకే నీడ బ్రతుకు, అసలు మంచి బ్రతుకే నీడ బ్రతుకు. ఎందుకంటే కొంతసేపు కనపడతాడు, కొంతమంది తర్వాత పోతాడు. వారు పోయిన తర్వాత, ఈ భూమి మీద నుంచి పోయిన తర్వాత వారికేమి జరుగునో, ఏమి సంభవించునో ఎవరు వారితో చెప్పగలరు? వ్యర్థంగా బ్రతికితే, నీడ వంటి బ్రతుకులో ఒకవేళ వ్యర్థంగా బ్రతికితే ఏది క్షేమకరమైందో వాడికి తెలియాలి. అలాంటి వాడికి, ఎందుకంటే పోయిన తర్వాత ఏదో నీకు సంభవించబోతుంది, పోయిన తర్వాత ఏదో సంభవించబోతుందనేది దేవుని ఆవేదన. దాని కొరకు నువ్వు ఈ బ్రతుకుని వ్యర్థంగా గడుపుకోకూడదనేది దేవుని హెచ్చరిక. సో ఎవరు తెలియచేతారంటే, ప్రశ్న బైబిల్లో ఉంది కాబట్టి ఆ ప్రశ్నకి సమాధానం కూడా దేవుడే చెప్పాలి, చెప్పాడు. మనం వ్యర్థంగా ఎలా గడుపుకుంటాం, మనకి ఏది క్షేమకరమైంది, ఎవరికి ఏంటి దక్కుతుంది, ఏది సంభవిస్తుంది అనే విషయాలు కూడా బైబిలే చెప్పింది. అయితే కొన్ని విషయాలు మనం ఆలోచిద్దాం. ప్రస్తుత ప్రపంచంలో మనల్ని ఆలోచింపచేసేది ఏంటంటే, ఒకటి కరోనా తెగులు. ఇక్కడ తగ్గిపోతుందంటే అక్కడ మొదలవుతుంది చైనాలో, అక్కడ మళ్ళీ లాక్డౌన్ అట. సుమారు 60 నగరాల్లో లాక్డౌన్ ఎంతో ఏదో విధించారట.
ఏంటో తెలియదు. నెక్స్ట్ యుద్ధం, యుద్ధం మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందేమో అనేది ప్రపంచ దేశ అధినేతల ఆందోళన, ప్రపంచ మీడియా కూడా కూస్తుంది. కానీ ఎప్పుడో జరుగుతుందో జరుగుదో అని మనం పక్కన పెట్టి మూడో ప్రపంచ యుద్ధం, కానీ ప్రత్యక్షంగా పరోక్షంగా యుద్ధం అక్కడ జరిగినప్పటికీ ఇక్కడ ఇబ్బందులు మనం కూడా పడుతున్నాం. పెట్రోల్ రేటు పెరిగిపోయే పరిస్థితి, పెట్రోల్ రేటు పెరిగినా పెరగకపోయినా అంతకు ముందే వంట నూనె పెరిగిపోయిన పరిస్థితి. ఎందుకంటే మన ఇండియా ఉక్రెయిన్ నుంచి వంట నూనె దిగుమతి చేసుకుంటుంది. సో కాబట్టి ఈ న్యూస్ వచ్చేసింది, అసలు ఆల్రెడీ ఈ పాటికి రేట్లు పేలిపోవాలి మనందరికీ. కానీ పేలలేదంటే ఏంటంటే ఆల్రెడీ యుద్ధానికి ముందే ఈ వంట నూనెతో షిప్ బయలుదేరిపోయిందట. అక్కడ నుండి బయలుదేరిపోయిన తర్వాత యుద్ధం మొదలైంది కాబట్టి అది మన ఇండియాకి చేరుకుంటుంది. ఏ విధమైన ప్రాబ్లం లేదు, మనకి ఏప్రిల్ వరకు నిల్వలు ఉంటాయి, ఏం ప్రాబ్లం లేదని మన ఇండియన్ గవర్నమెంట్ ప్రకటించింది. కాబట్టి ఎవరు రేట్లు పెంచొద్దని కూడా చెప్పింది. ఎప్పుడైతే యుద్ధం వంట నూనెలు అనగానే మన కిరాణాదారులు ఏం చేశారంటే, కిరాణా కొట్ల అమ్మకదారులు ఏం చేశారంటే వంట నూనెలను దాచేయడము లేవని చెప్పడం, రేటు పెంచేయడం చేస్తున్నారట. కాబట్టి విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందంటే వాళ్ళ మీద దాడులు చేస్తున్నారట, ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు. ఎందుకంటే చెక్ చేస్తున్నారు మీరు ఎంత కమ్ముతున్నారని అడుగుతున్నారట. ఇది పరిస్థితి. సో కాబట్టి సూర్యుల చుట్టకాలు ఒకటెడుతుంటానంట, ఏదంటే ఇల్లు కాలిపోయి ఒకటెడుతుంటానంటే సూర్యుల చుట్టకాలి ఇంకోటి ఎడుతున్నాడట. అక్కడ యుద్ధం జరగడం ఇక్కడ వీడికి మంచిది అయింది, ఎవడికే నూనె వ్యాపారం చేసేవాడికి. కాబట్టి మన వాళ్ళు అందరూ ఎలా అనుకుంటున్నారు, శవాల మీద పేలాలా ఎరుకునేవాళ్ళు. ప్రపంచ పరిస్థితి, నువ్వు కరోనా నిలినా వాడేదోడు చేస్తాడు, ఇంకొకటి నిలినా ఇంకొకటి ఏదో చేస్తాడు, అంత అదే టైప్ అండి ఆల్మోస్ట్. కాబట్టి అంటే మనిషి ఏం చేస్తున్నాడో తెలుసా, ఒక విధంగా చూస్తే మనిషి బ్రతకడానికి బైబిల్ ఏం చెప్తుందంటే అక్కడ యుద్ధం జరుగుతుంది, ఎప్పుడు ఆగుతుందో ఆగుతో ఏమైపోద్దని మీరు ఆలోచిస్తున్నారేమో, కానీ మనిషి బ్రతకడానికి యుద్ధం చేస్తున్నాడు. మనిషి వ్యర్థంగా బ్రతకడానికే మనిషి యుద్ధం చేస్తున్నాడు. యుద్ధం ఎక్కడైనా నష్టమే మిగులుస్తుంది, ఇది మర్చిపోకండి. అది రష్యా ఉక్రెయిన్ యుద్ధమైనా, ఇంట్లో భార్యాభర్తల మధ్యన యుద్ధమైనా, బంధువులతో యుద్ధమైనా, తండ్రి కొడుకులు, తల్లి కూతుర్లు, ఇలా అత్త కోడళ్ళు, ఇలా ఏ యుద్ధమైనా దాని వెనకాల ఏముంటుంది అనుకుంటున్నారు, పర్యవసానం నష్టమే. కాబట్టి యుద్ధం అక్కడ జరుగుతుంది, అక్కడది ప్రమాదం అని మీరు ఆలోచిస్తున్నారేమో, ఎంత యుద్ధానికి అంత ఎఫెక్ట్, అంత ప్రమాదం. సో కాబట్టి మనం ఏం చేస్తున్నాం, వ్యర్థంగా నీడవలే మన దినాల్లో గడుపుకుంటున్నాం, మనం వ్యర్థంగా గడుపుతున్నాం మనం. కానీ అంత తేలిగ్గా మాత్రం గడిపేయట్లేరు. దానికోసం ఏం చేస్తున్నా తెలుసా, యుద్ధమే చేస్తున్నాం మనం. యాకోబు రాసిన పత్రిక 4:1-2 మీలో యుద్ధములను, అసలు అక్కడ ఎక్కడ అసలు యుద్ధాలను జరగని ప్లేస్ ఏదండి అసలు? ఈ బైబిల్ మాట ప్రకారంగా చూస్తే యుద్ధం జరగని ప్లేస్ లేదు. అసలు ప్రపంచంలో బోల్డ్ యుద్ధాలు జరిగిపోతున్నాయి తెల్లారు లేస్తే. మీలో యుద్ధములును, మీలో అంటే మనుషుల్లో ఏం జరుగుతున్నాయి అనుకుంటున్నారు? యుద్ధాలు జరుగుతున్నాయి, పోరాటాలు జరుగుతున్నాయి. ఏ రాష్ట్రాలకు పోరాటం లేదా, జిల్లాలకు పోరాటం లేవా, కుటుంబంలో ఫ్యామిలీలో పోరాటం లేదా, పక్కింటోడికి పోరాటం లేదా, ఎక్కడ లేదు చెప్పండి. కానీ అన్ని పోరాటాలకి, అన్ని యుద్ధాలకి కుటుంబంలో మొదలెట్టి, వీధిలో మొదలెట్టి ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాలన్నింటికి ఒకటే ఒక్కటి కారణం, ఇది చెత్త అంటే ఎంత వ్యర్థమైన కారణమో ఒకసారి మీరు చూడండి. ఏమని చెప్తుంది చూడండి, మీలో యుద్ధములను పోరాటములను
దేని నుండి కలుగుచున్నవి, ఎక్కడి నుంచి కలుగుచున్నవి అని అంటే బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? మీ అవయవాల్లో, మీ ఒంటిలో తప్పుడు కోరిక, తుచ్చమైన కోరిక, భోగేచ్ఛ, విలాసవంతంగా సుఖవంతంగా గడపాలని భోగం నుండియే కదా. అవునా కదా? చెప్పండి, మీరేమన్నా తెలుసా? కథ చెప్తే ఎవరైనా మీరేం చెప్తారు? ఒకెడతారు ఒకటిరా, ఒకెడతారు ఏది, అది అబద్ధమైన ఒకడేస్తారు. కానీ బైబిల్ కథ ఉందంటే మీరేమనాలి? కాదంటారా? అవునంటారా? అవును అని అనాలి. ఎందుకంటే అర్థమైతేనే అవును అంటారు మీరు. ఎందుకంటే అసలు గొడవలన్నీ ఎందుకంటే ఈ అవయవాలకి భోగేచ్ఛ ఉంది, ఆ భోగేచ్ఛను తీర్చుకోవాలని. ఇది నిజమా కాదా అని అంటే మనకి చూడండి, చాలామంది గొడవలు పెట్టుకుంటారు. బట్టల కోసం గొడవలు పెట్టుకుంటారా? గొడవలు పెట్టుకుంటారు. చీర సరిగా లేదనుకోండి, పెళ్ళి అవుతుంటుందా? పెళ్లి కూతురికి చీర సరైన తేలేదనుకోండి, పెళ్ళి ఏమవుతుందో తెలుసా? చీర పెళ్లి సంగతి పక్కన పెడతారు, చీర సంగతి పెద్ద చించి చేట అయిపోద్ది. అవసరమైతే ఉన్న వాళ్ళు చీరలన్నీ చిరిగిపోతాయి అక్కడ కొట్టేసుకుని. అలాగే భార్య చీర కొనలేదని ఉన్న పాత చీరతోటి ఫ్యాన్కి వేసుకుని పోరాడి ప్రాణం తీసుకునే ఆవిడ కూడా ఉన్నారా లేరా? కొంతమంది పోరాడి సాధించుకుంటారు, కొంతమంది పోరాడి చిరాకు వచ్చి ఏం చేస్తారనుకుంటారు? పేక్కూరు వేసుకుంటారు. అలాగే మెడలో ఏమీ లేదని, సరైన తిండి లేదని, కోడికూర వండలేదని, చెల్లిని చంపేసేవాడు ఒకడు, అమ్మని చంపేసేవాడు ఒకడు, తాగడానికి డబ్బులు ఇవ్వలేదని, భార్యను కుమ్మేసేవాడు ఒకడు. ఏంటండి ఇవన్నీ కాదా పోరాటాలు? ఇవన్నీ యుద్ధాలా కాదా? యుద్ధాలన్నిటికీ మనలో ఉన్న కోరికలు కాదా? అందుకనే దేవుడు యుద్ధం గురించి చెప్పమంటే పెద్ద పెద్ద యుద్ధాల గురించి చెప్పట్లేదు. ముందు మీ దగ్గర నుంచి జరుగుతున్న, మన దగ్గర నుంచి జరుగుతున్న యుద్ధం గురించి మాట్లాడాడు. బైబిల్ చెప్పిన ఈ మాట నిజంగా ఏ యుద్ధానికైనా సరిపోయేదే. ఎందుకంటే రష్యా ఉక్రెయిన్ కూడా వాళ్ళకు కూడా ఆస్తులు కావాలి, పెత్తనం కావాలి, వాళ్ళదే పై చేయి అవ్వాలి, వాళ్ళకి డబ్బు కావాలి, వాళ్ళ అవసరాలకి ఉపయోగపడాలి. ఇదే కదండి ఆలోచన, చూసారా? అందుకనే దేవుడు చెప్తున్నాడు, మీలో యుద్ధములు పోరాటములు దేని నుండి కలుగుచు? భోగేచ్చ, తినడానికి బ్రతకడానికి కాదండి. అసలు మనిషి పోరాటం, మనిషి ఫైటింగ్, మోసాలు కానీ ఏదైనా కూడా ఏదో తినడానికని అనుకుంటే ఇన్ని పోరాటాలు, ఇన్ని దొంగతనాలు, ఇన్ని కొట్లాటలు, ఇన్ని యుద్ధాలు ఉండవు. ఏదో తినేసిపోవడం కాదు, నచ్చినట్టుగా బ్రతకాలి, సుఖపడి బ్రతకాలి, కావలసినదంతా అనుభవించి బ్రతకాలి. నచ్చిన ప్రతిదాన్ని, నేను ఇష్టపడిన ప్రతిదాన్ని సాధించాలి, అనుభవించాలి, ధరించాలి. ఇదే కదా మనిషి ఆలోచన. అందుకనే ఈ యుద్ధాలు, పోరాటాలు, గొడవలు, కొట్లాటలు ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఇది వ్యర్థమైన యుద్ధం కాదంటారా? భోగం కోసం యుద్ధం ఎందుకండి? అసలు మనిషికి భోగం కోసం యుద్ధమా? భోగం కోసం మనిషి యుద్ధం చేస్తున్నాడంటే వాడు అంత ఎర్రువాడే లేడు. ఎందుకంటే ఆ యుద్ధంలో, యుద్ధం ఏదైనా ప్రమాదమే, చివరికి నువ్వన్నా పోవచ్చు, మీకు ఆ సంగతి తెలుసు కదండి. యుద్ధంలో అనుకున్న జరగలేదు అనుకోండి, ఏం చేస్తావు? ఏ స్లీపింగ్ ట్యాబ్లెట్స్ మింగేస్తావు? ఏ విషయమో తెచ్చుకుంటావు, ఇంట్రింక్ తెచ్చుకుంటావు, తాగేస్తావు, ఫ్యాన్ గురేసుకుంటావు, లేదా వెళ్ళి ట్రైన్ కింద తలెడతావు. అప్పుడప్పుడు రూపాయి కాసులు పెట్టేవాళ్ళం కదా, ఎట్టి అలవాటు అయిపోయి మొత్తం మనవాడి తల పేకెళ్ళి పెట్టేస్తున్నారు కదండి. ఇవన్నీ ఏంటి అనుకుంటున్నారు? యుద్ధంలో ప్రాణాలు తీసుకునేవాడు, యుద్ధం నేను భరించలేను, ఇంక నాకు యుద్ధం వద్దు బాబోయ్, ఎలా జీవితం అనుకుని వెళ్ళి చచ్చిపోతున్నారు.
నిజమేనండి. బైబిల్ చెప్తుంది ఏంటంటే మన జీవితం యుద్ధమని. ఇంకా బైబిల్ అంతా అదే చెప్తుంది. మీ జీవితంలో ఉన్న యుద్ధాన్ని మీరు గమనించాలి. అమ్మ మాట్లాడకండి. యోబు గ్రంథం 7వ అధ్యాయం. ఇది మీకు ఈ మాట కేవలం యాకోబులోనే ఉందని అనుకోకండి. యాకోబులో అసలు సీక్రెట్ చెప్పేశాడు, కానీ దేవుడు ఎక్కడి నుంచో చెప్పుకొచ్చాడు. ఎక్కడి నుంచో చెప్పుకొచ్చాడు. ఎక్కడి నుండి చెప్పుకొచ్చాడు అని అంటే చూడండి, యోబు గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం. భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా? అంటే నీకున్న టైము యుద్ధకాలమట. నువ్వు చేసే యుద్ధకాలం. బ్రతకడానికి నువ్వేం చేయలే తెలుసా? యుద్ధం చేస్తున్నాను యుద్ధకాలం కాదా అని చెబుతూ ఏమంటాడు తెలుసా? వారి దినములు కూలివాని దినములు వంటివి కావా? అంటే కాలం గురించి చెప్తున్నాడు. కాలం యుద్ధకాలం, అలాగే వారి దినాలు ఎలాంటివంటే కూలివాడికి ఎలాగైతే టైం నిర్ణయిస్తాము, అలాగే పని దినములు కావా? ఆ పని కోసం మనం ఏం చేస్తామంటే యుద్ధం చేస్తాం. యుద్ధం చేయాలి, పోరాటం చేయాలి, కష్టపడాలి. చూడండి, మీరు అప్పుడప్పుడు పేపర్లో కొంతమంది గుండు గీసుకుని కనబడుతుంటారు సెలబ్రిటీలు, లేదా గుండె అయిపోయిన తర్వాత మళ్ళీ తలతో కనబడుతుంటారు. ఈ మధ్యన సోనాలి బింద్రే అనుకుంటాను, ఆవిడ పేరు నాకు గుర్తులేదు, ఆవిడ తలతో కనబడ్డది. 9 సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలెడుతుందంట. అంటే సినిమాలు యాక్ట్ చేయబోతుందంట. ఏంటంట, క్యాన్సర్ని జయించి క్యాన్సర్తో పోరాడి ఆవిడ ఏం చేస్తుందంటే మళ్ళీ సినిమాల్లోకి వస్తుందంట. అదేం పోయేకాలం, మీకు అర్థమైందండి? షావుకు వెళ్ళి మళ్ళీ సినిమాల్లోకి రావడం ఏంటండి? అంటే ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే, ప్రమాదకరమైన చావుకి తీసుకెళ్ళిపోయే, చావుకు దగ్గరైపోయే రోగం వచ్చి ట్రీట్మెంట్ చేయించుకోవడాన్ని ఏమంటున్నారో తెలుసా? క్యాన్సర్తో జయించడం. యుద్ధం చేసి ఆవిడ ఏం చేసిందంట? పోరాడి గెలిచేసిందట. అందుకనే బ్రతికి బయటపడ్డది. సో అలా మీరు ఆలోచిస్తే, అంటే మనిషి ప్రతినిత్యం ఆరోగ్యంగా ఉండడానికనో లేదా బ్రతకడానికనో కష్టపడతానని చూసారా? ఇదంతా బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? యుద్ధం అని చెప్తుంది. అంటే మనం ఎప్పుడు దానికోసం మనం ఏం చేస్తాం అంటే, ఎత్తులు, పై ఎత్తులు, కుయ్యెత్తులు, లేదా దానికోసం ఇతరులతో ఆర్గ్యుమెంటు, ఇవన్నీ చేస్తాం కదండి. సో కాబట్టి మనిషి జీవితంలో ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? యుద్ధమే జరుగుతుంది భూమి మీద. మనిషి బ్రతకడానికి ఏం చేస్తున్నాడు అనుకుంటున్నారు? పోరాటమే చేస్తున్నాడు. అయితే ఇంకా మరలా మనం చూస్తే, అసలు చేయాల్సిన పోరాటం ఏంటి? అసలు మనిషి చేయాల్సిన యుద్ధం ఏంటంటే, అసలు బ్రతకడానికి, నిజంగా బోతండానికి, భోగాలు తీర్చుకోవడానికి యుద్ధం చేయాల్సినంత అవసరం లేదు. దాని వలన చివరమే తప్ప మరొకటి ఏమి లేదు. దాని వలన అప్రయోజనం, అసలు ప్రయోజనం లేదు, క్షేమం లేదు. కానీ వాస్తవానికి బైబిల్ ప్రకారంగా చూస్తే మనం యుద్ధం చెయ్యాలి. కానీ ఏ యుద్ధం చేయాలో తెలుసా? దేవునికి ఇష్టమైన వాడుగా బ్రతకడానికి యుద్ధం చేయాలి. అందుకనే పౌలు గారు అయితే ఏమన్నారో తెలుసా? దేవుని కోసం బ్రతకడానికి కూడా యుద్ధం చేయాలండి. చేయకూడదని మీరు అనుకోకండి, ఏదో సులువు అనుకోకండి. దేవుడి కోసం బ్రతకడం కోసం మనం ఎంత కష్టపడుతున్నామో అంతకు మించి కష్టపడాలి. దేవుడి కోసం మనం బ్రతకాలంటే, లేదా దేవుడికి ఇష్టమైనట్టు మనం బ్రతకాలంటే, మేలైంది చేయవలనని నాకు కలుగుచున్నది, కానీ దాన్ని చేయుట కలగట్లేదు. చేయగోరని కీడే చేస్తున్నాను, ఎందుకంటే నా శరీరం అందు మంచిదేది నివసిప్పదు. మీరు ఒక్కసారి ఆలోచించి చూడండి, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా దేవుడి కోసం బ్రతకాలనుకుంటున్నప్పుడు, రోజు పొద్దున్నే ప్రార్థన చేయాలని కానీ, బైబిల్ చదవాలని కానీ, మీకు ఎక్కువసేపు బైబిల్ చదవాలని కానీ మీరు అనుకోండి,
అప్పుడు చేయగలరా చేస్తున్నారా అని అంటే చేయట్లేదు అనుకున్నారు కదా ఎందుకు చేయట్లేదు అంటే అంటే శరీరం మనకు సహకరించకపోవచ్చు పడుకోమనొచ్చు ఏ బైబిల్ చదివితేనండి వెంటనే ఏమొస్తుంది అనుకుంటున్నారు ఒక అరగంట చూసి చదివేటప్పటికి అరగంట ఏముంది స్టార్టింగే ఒక అధ్యాయం చదివేటప్పటికి ఒక పది నిమిషాలు చదివేటప్పటికి ఏమొస్తుంది పడుకోమంటుంది ఎవరికి బోర్ ఇంతకేనంటే అలసట వచ్చేది కళ్ళుకి కానీ బాడీకి కానీ తట్టుకోలేదు పడుకోమంటుంది టీవీ చూస్తే అర్ధరాత్రి అయినా సరే కళ్ళు కునుగులడిపోయినా సరే ఇలాగా ఒత్తులు చేసుకుని సాగొట్టి కళ్ళు రెప్పల్ని ఇలా చూసి ఎక్కడైతే కునుగు పడితే సీన్ మిస్ అయిపోతావనేసి ఫ్రేమ్ మిస్ అయిపోతావనేసి బీభత్సంగా చూస్తుంటాం కదండి అవసరమైతే చిన్నప్పుడు నీళ్ళతో కళ్ళు కడుక్కుని కూడా మరి వీధిలో సినిమాలు చూసేవాళ్ళం కారణం అది శరీరానికి ఉన్న యాచలకు అనువైందిగా ఉంటుంది భోగ్యాచలకు కోరికలకు రేపేదిగా ఉంటుంది కానీ బైబిల్ అయితే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు శరీరాన్ని అణిచేదిగా ఉంటుంది కాబట్టి మంచి పరిమాణం చేయడం ఈ శరీరానికి ఇబ్బందిగా ఉంటుంది అందుకనే పౌలు గారు ఏమన్నారు తెలుసా దాన్ని ఏం చేస్తాను అనుకుంటున్నారు నల్లగొట్టి లోపరుచుకునిచున్నాను అని అన్నాడు పౌలు గారు సో కాబట్టి మనం దేవుళ్ళో భక్తిగా సాగడానికి యుద్ధం చేయాలి దేవుడు కోసం పని చేయడానికి యుద్ధం చేయాలి తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించు చూసారా అంటే ఇక్కడ ఎవరికి వాళ్ళు నచ్చినట్టు యుద్ధం చేస్తున్నారండి భార్యని పెంచడానికి యుద్ధం చేసేవాడు ఒకడు భర్తను పెంచడానికి యుద్ధం చేసేవాళ్ళు ఒకరు కుటుంబాన్ని పోషించుకోవడానికి యుద్ధం చేసేవాళ్ళు ఒకరు భోగాల్ని కోసం ఒకరికొకరు మళ్ళీ ఇక్కడ యుద్ధం ఒకటి ఏదైనా ఆల్మోస్ట్ పోరాటాలు యుద్ధాలు కానీ మరి దేవుడి కోసం బ్రతకడానికి దేవుని పని చేయడానికి కూడా ఏం చేయాలనుకుంటున్నారు పోరాటం చేయాలి పోరాటం చేయడానికి శరీరంతో పోరాటం చేయాలి పోనీ వచ్చి ఈ వీధిలో వాక్యం చెప్దామంటే కొన్ని కొన్ని చోట్ల చెప్పనిస్తారు కొన్ని కొన్ని చోట్ల వ్యతిరేకిస్తారు తిడతారు కారణం దేవుని మాటలు మరి నచ్చేటట్లుగా ఉండవు కదా దేవుని మాటలు వాళ్ళని సరిచేసేటట్టుగా ఉంటాయి సరిచేయబడ్డం మనిషికి ఇష్టం కాదు మీరు ఎవరు చెప్పినా మంచి తల్లిదండ్రులు చెప్పినా ఎవరు చెప్పినా మనిషి ఏమంటాడంటే ఎలా తీసుకుంటాడంటే అసలు ఈ చెవిలో వింటాడు ఈ చెవిలోంచి వదిలేస్తాడనమాట పట్టించుకోడు అసలు ఇది మనిషి ఆ పరిస్థితి అందుకనే ఏమంటాడు అనుకుంటున్నారు క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమ అనుభవించు అంటే శ్రమ అనగానే పని చెయ్యి అని అర్థం సైనికుడిగా పనిచేస్తూ శ్రమ అనుభవించు సైనికుడిగా పోరాడుతూ శ్రమ అనుభవించు కాబట్టి నువ్వేం చేస్తావంటే ఈ పోరాటంలో నువ్వేం చేస్తావంటే మరి జీవన వ్యాపారంలో చిక్కుకో ఇవన్నీ ఏంటనుకుంటున్నారు ఇవి చిక్కులు లాంటివి మనకి కాలు బెదపనివ్వకవి పేక్ ఉరిలాగా అయిపోతుంటుంది మనల్ని బంధించేసినట్టు అయిపోతుంటాయి ఈ బంధాలు కానివ్వండి పనులు కానివ్వండి వ్యాపారాలు కానివ్వండి ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ అందుకని ఏమంటాడు అనుకుంటున్నారు ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనడు చిక్కుకోకూడదు అని చెప్తున్నాడు అంటే చిక్కుకోకుండా చేయాల్సిన పోరాటం ఉందంటే చిక్కుకోకుండా ఉండడానికి కూడా మనం ఏం చేయాలనుకుంటున్నారు పోరాటం చేయాలి ఇదే మన జీవితంలో క్షేమకరమైంది ఏ యుద్ధం క్షేమకరమైందంటే భోగాల కోసం కానీ నీడ వంటి బ్రతుకు కోసం కానీ మన యుద్ధం చేస్తే దానివల్ల ప్రయోజనం లేదు ఈ యుద్ధం చేస్తే క్షేమం దానికోసం
భక్తులు ఎలా ఆలోచించారంటే, ఒకసారి మన యోగు గ్రంథం చదివా కదండి, ఇప్పుడు మళ్ళీ చదువుదాం. యోగు గ్రంథం 14:14. మరణమైన తర్వాత నరులు బ్రతుకుదురా, అంటే బ్రతుకుతారా? అంటే మనుషులు అందరూ ఏమంటారు అంటారు, తెలీదు ఎవరు చూసొచ్చారు అని అంటారు. కానీ దేవుడైతే ఏమంటున్నాడంటే, బైబిల్ అంటే ఏమంటుందంటే, యేసుప్రభువారు అయితే ఏం చెప్తున్నారంటే, బ్రతుకుతారని చెప్తుంది బైబిల్. కాబట్టి ఆయన ఏమనుకుంటున్నాడంటే, బ్రతుకుదురా అనే ప్రశ్న వేసుకుని అలాగైతే ఏం చెయ్యాలి, అలాగైతే ఏం చెయ్యాలి అని అంటే, యుద్ధం చెయ్యాలి బ్రతకడం కోసం. ఆ బ్రతుకుని సాధించడం కోసం నువ్వేం చేయాలి తెలుసా, యుద్ధం చెయ్యాలి. అందుకనే యోబు గారు ఏమంటున్నారు తెలుసా, అయితే నేను యుద్ధం చేస్తాను. ఏంటో తెలుసా యుద్ధం? భార్య దూషించమన్నా, స్నేహితులు దూషిస్తున్నా, దేవుణ్ణి దూషించకుండా అతను తన బాధలన్నిటినీ అనుభవించాడు. అందుకనే ఏమంటున్నాడు చూడండి, మరలా చదవండి, మరణమైన తర్వాత బ్రతుకుదురా, అలా గుండిని ఏడలా, నాకు విడుదల కలుగు వరకు, చచ్చేంత వరకు, చచ్చిన తర్వాత నేను బ్రతుకుతానని, ఈ శరీరంలోంచి నేను విడుదల పొందే అంతవరకు, నా యుద్ధ దినములన్నీ మరణం తర్వాత బ్రతుకు కోసం నేను కనిపెడతాను. యుద్ధం చేస్తూనే కనిపెడతాను నా విడుదల. మనకి శరీరంలోంచి రావడం అనేది ఏంటనుకుంటున్నారు, యుద్ధం నుంచి ఏమో విడుదల ఇది. కానీ యుద్ధం అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, బ్రతికిన ప్రతి ఒక్కడికి స్టార్ట్ అయిపోతుంది. బ్రతకడం కోసం యుద్ధం చేయాల్సిందే. కానీ ఆ యుద్ధం మాత్రం దేవుడి కోసం అయితే మాత్రం ఈ మరణం నీకు విడుదల అవుతుంది యుద్ధం నుంచి. విజయమైతే, బ్రతికితే, విజయమైతే వీర స్వర్గం అంటారు చూసారా, ఆ స్వర్గం అంటే ఆ స్వర్గమే. దేవుని యుద్ధంలో జయించిన వాళ్ళకే ఆ స్వర్గం. వీరులకంటే ఒక స్వర్గం, మామూలుకంటే ఒక స్వర్గం అని అనుకోకండి. భూమి మీద యుద్ధం చేసి జీవితంలో దేవుడి కోసం బ్రతికి వెళ్తేనే విడుదల, స్వర్గం. అందుకనే మళ్ళీ 6 ఏమంటున్నాడు చూడండి, 14:6, కూలివారి వలె తమకు నియమింపబడిన పనిని వారు ముగించే వరకు వాళ్ళకి నువ్వు పని అప్పగించావు తండ్రి, పని పెట్టావు. ఏంటంటే తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం అనే పని. ఆ పని ముగించే వరకు ముగించాలి. ముగించి వారు విశ్రమం నందాలి, విశ్రాంతిలోకి ప్రవేశించాలి. కాబట్టి అలా జరిగేంతవరకు వారి వైపు చూడకుండుము. వాళ్ళని ఒకసారి తీసేద్దామని అనుకుంటే వాళ్ళు విశ్రాంతి పొందే అవకాశం ఉండదు. కాబట్టి పని ముగించేంతవరకు కొంచెం చూడక, వీడు పని చేస్తే సరిగ్గా చేస్తున్నాడా చేయట్లేదని చూసాడు అనుకోండి, ఏమంటాడు? మనం ఎవడైనా పని పెట్టినప్పుడు వాడు పని సరిగ్గా చేయట్లేదు అనుకున్న మధ్యలో ఏం చేస్తాం, బాబు నువ్వు వెళ్ళిపోమ్మా, నీకు ఈ చేసిన పనికి చాలు, ఈ డబ్బులు చాలు, వెళ్ళిపోలేతే రేపటి నుంచి రాకు అని అంటాం కదా. అలా కూలివారి వలె తమకు నియమింపబడిన పనిని వారు ముగించే వరకు వారు విశ్రమము నందునట్లు. తర్వాత వాళ్ళు విశ్రమం నందాలి కదా, కాబట్టి వారి వైపుకు చూడకయుండుము అని చెప్తూనే 14 మాట్లాడాడు. ఇది చావుకు దగ్గరైపోయిన యోబు గారి ఆలోచన. సో కాబట్టి అసలు మనకి ఏ క్షణం ఏంటో అనేది మనకి ఎవరికి తెలీదు. ప్రతిదినం చావుకి ఆ దగ్గరైపోయినట్టు ఈ మధ్యన చాలామంది అండి, మనకి పునీత్ కుమార్ కానివ్వండి, అలాగే ఒక ఎంపీ గారు చనిపోయారు, మేకపాటి ఎవరండి ఆయన పేరు, గౌతమ్ రెడ్డి, ఆయన కానివ్వండి, ఆయన చనిపోయాడు సడన్ డెత్లు. ఇవన్నీ కూడా హాస్పిటల్కి వెళ్ళే ఛాన్స్ లేదు. ఒక ఆయన నేను వాకింగ్ చేసే గ్రౌండ్లోనే వాకింగ్ చేస్తుంటాడు సర్పవరంలో, ఆయన అందరినీ పలకరిస్తుంటుంటాడు, బాబు అమ్మ వందనాలమ్మా బాగున్నారా అని అందరినీ వాకింగ్ తీసుకొస్తుంటుంటాడు, కూరలు ఎక్కడ కనపడినా వాళ్ళందరినీ వాకింగ్ చేయిస్తుంటాడు, ఆరోగ్యానికి బాగుంటుందమ్మా అని చెప్తుంటుంటాడు, పిల్లల్ని కూడా బాగా పలకరిస్తుంటుంటాడు, అందరికీ నమస్కారం పెడతాడండి ఎదురుకొచ్చి, మనం పలకరించినా పలకరించకపోయినా.
నేను ఇలా ఉన్నానంటే ఎప్పుడు ఇలా వాకింగ్ చేయడం వల్ల నేను వాడు, కానీ ఈరోజు మానకుండా వాకింగ్ వస్తూ వస్తూ వాకింగ్లోనే వాకింగ్ చేసే ఆ రోజు చచ్చిపెడతాను, సడన్ డెత్. నేను ఆ రోజు శనివారం ఇటు సైడ్ వచ్చాను, జగన్నాయపూర్లో ఉన్నాను, జగన్నాయపూర్లో గ్రౌండ్కి వెళ్ళాను. ఆయన సర్పవరంలో గ్రౌండ్కి వెళ్ళాడట, గ్రౌండ్ చేస్తుంటాడు కదండి. సో తిరిగాడట, తిరుగుతూ తిరుగుతూ కొంచెం అలసట కూర్చుని పోయాడట. ఎప్పుడు కూర్చున్నాడని పాపం వీళ్ళందరూ ఏంటంటే ఎలా ఉందని అడిగి మంచినీళ్ళు ఇచ్చారట. ఇంటికి దేబెట్టమంటారా అంటే వద్దు, నేను నడిచి వెళ్ళిపోతాను, వెళ్ళిపోగలను అని అన్నాడంట. ఎప్పుడు ఇంటికి కూడా నడిచి వెళ్ళిపోతాడు, కానీ నడిచి వెళ్ళిపోయి తర్వాత హాస్పిటల్కి వెళ్దామని అన్నాడంట. ఒక ఆయన ఫోన్ చేశాడట, నాకు బాగా అస్సలు బాగలేదండి అని. హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు చనిపోయాడు. అసలు ఎంతటి గనుడైనా, ఎంత ఆరోగ్యవంతుడైనా, ఎవడైనా ఈ యుద్ధంలో ఎవడికి అతిథులు కాదు, ఎవడైనా మరణం ముందు ఓడిపోవలసిందే. ఇంతకీ మనిషి చేసే యుద్ధం ఎందుకు అనుకుంటున్నారు? ప్రపంచంలో మనిషి చేసే యుద్ధం చచ్చిపోకుండా ఉండడం కోసం. కానీ చచ్చిపోవడం అనేది ఉంటుంది, కానీ మనిషి చేయాల్సిన యుద్ధం ఏంటో తెలుసా? చచ్చిపోయిన తర్వాత కూడా బాగా బ్రతకాలి, అసలైన బ్రతుకు బ్రతకాలి. ఇది సీక్రెట్, ఇదే చెప్తుంది బైబిల్. ఒకసారి చెప్తాను చూడండి, మరలా ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 8వ వచనం గాలి విసరకుండా చేయుటకు గాలి మీద ఎవరికైనా అధికారం ఉందంటే, ఆల్రెడీ ఒకసారి ఇక్కడే చెప్పాను నేను మొన్న మీటింగ్లోనే, గాలి మీద బాబు ఎవరికైనా అధికారం ఉందంటే, స్థలం మీద ఉన్న అధికారం ఉంది తప్ప. కొంతసేపు బ్రతుకున్నంతకాలం నాది అంటారు, వీడు పోయిన తర్వాత ఇంకొకటిది, వీడు అమ్మేస్తే ఇంకొకటిది. గాలి మీద ఎవరికన్నా అధికారం ఉందంటే, గాలి మీద ఎవరికి అధికారం లేదు. ఈ గాలి నాది, ఆ గాలి నాది అని కొట్టుకుంటారు ఏంటండి? విచిత్రం చెప్పమంటారా? గాలి నువ్వు పీల్చుకుంటే నీది, నువ్వు వదిలేస్తే నీది కాదు. అందరం అదే పీల్చుకుని అదే వదిలేస్తా. అమ్మ దాన్ని స్లోగా వెళ్తుందా వెనక్కి? ఓకే, కూర్చోండి. గాలి వీచకుండా చీటుకు గాలి మీద ఎవరికీ లేదు. మరణ దినం, అది ఏ దినం? సీక్రెట్ ఏంటంటే చూడండి, మరణ దినం ఏ దినం, ఏ రోజు? ఇంకా మీరు పుట్టుకరోజైనా కొద్దో గొప్ప ఎక్స్పెక్ట్ చేసి చెప్పచ్చు, లేదా కడుపు చీల్చి తీసేయచ్చు ఆ రోజు. అంటే పుట్టుకు దినం మాత్రం కొద్దో గొప్ప నీ చేతుల్లో ఉంది. మరి కొంచెం డాక్టర్స్ ఎక్స్పెక్ట్ చేసి చెప్తున్నారు, లేదా తల్లి ఏం చేస్తుందంటే నొప్పులు వచ్చాడు ఏదో అక్కడ వరకు ఆగడం, ఎందుకు నొప్పులు రాకుండా కూడా మాకు కొంచెం ఆపరేషన్ చేసి తీసేయచ్చు కదా అని తీయించుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు కదండి. ఓకే, కానీ దేవుడు ఏమన్నాడంటే పుట్టుకు దినం ఎవరికి వశం కాదని అనలేదండి. చిట్టికన్నా పోవడం ఎవరికి వశం కాదు అని అన్నాడు. ఏంటో తెలుసా? పోయే దినం డబ్బున్నవాడికైనా ఆరోగ్యంగా ఉన్నవాడికైనా ఏ దిన అన్న పోతాడో ఎవరికైనా గ్యారంటీ ఉందని తెలుసంటారా? మీరు యాక్టరా లేదా దేశ అధినేత ఎవరైనా సరేనండి, ఎవరికి వశము కాదు. ఎందుకో తెలుసా? ఇది మీకు దేవుడిచ్చిన యుద్ధం. యుద్ధంలో ఏ క్షణానైనా, యుద్ధరంగంలో ఉన్నవాడు ఎవడైనా ఏ క్షణాలనైనా ప్రాణాలని కోల్పోవచ్చు కదండి. యుద్ధానికి వెళ్ళారు మీరు, కత్తి పట్టుకున్నావు, కర్ర పట్టుకున్నావు, తుపాకీ పట్టుకున్నావు. యుద్ధానికి వెళ్ళిపోయినప్పుడు ఈరోజు నేను యుద్ధం చేసి వచ్చేస్తానని అనుకుంటారా? ఏంటి ఏమనుకుంటారు? చచ్చిపోతే చచ్చిపోవచ్చు కదండి. అదే అంటున్నాడు ఇప్పుడు. ఏమంటున్నాడు చూడండి, ఎందుకు వశం కాదంటే, చిట్టి కన్నా నువ్వు యుద్ధంలో ఉన్నావు కన్నా ఈ యుద్ధం మందు విడుదల లేదు. ఆయన ఇస్తే రేపు కూడా యుద్ధంలో ఉంటాం, ఆయన ఇస్తే ఎల్లుండి కూడా యుద్ధంలో ఉంటాం. కానీ ఆ యుద్ధం భోగం కోసం అయితే పోతాం. అదే యుద్ధం మన బ్రతుకునందు ఏది క్షేమకరమైందో అని ఆలోచించి, చనిపోయిన తర్వాత నీకు ఏమి సంభవించాలని అనుకుంటున్నావో దానికోసం, ఈ భూమి మీద దేవుణ్ణి వడగాలో, దేవుణ్ణి ఎలా ఒప్పించాలో, దేవుణ్ణి ఎలా సంతోషపెట్టాలో
క్రీస్తు యేసు మంచి సైనికుడిగా, ఎందుకంటే మనం ముందున్నాడండి యేసుప్రభువారు, వచ్చి ఆయన ఏ యుద్ధం చేశాడో తెలుసా? పవిత్ర యుద్ధం చేశాడు. ఐ మీన్ పాపం చేయకుండా. అంతే తప్ప పవిత్ర యుద్ధమని కట్టుకుని బాంబులు కట్టుకుని వెళ్ళి పేలిపోలేదు. అలాగే తండ్రి చిత్తం నెరవేర్చాడు ఆయన. అంటే మనకు అవసరమైన వాక్యాన్ని ప్రబోధించాడు. ఆయన అలా చేయకపోతే ఈరోజు మనకి ఈ మాటలు ఉండేవి కాదు, ఈ బైబిల్ ఉండేది కాదు. ఆయన అంత కంకణం కట్టుకున్నట్టుగా, ఒక యుద్ధాన్ని సాగిస్తున్నట్టుగా ఆ రోజుల్లో వాళ్ళు దేవుని మాటలు చెప్పొద్దన్నా, అడుగడుగున ఆయనకు అడ్డు తగులుతున్నా, రాళ్ళతో కొట్టాలని అనుకున్నా, హేళన చేసినా, శోధించినా, ఆయన ఏం చేశాడు తెలుసా? దేవుని మాటలు చెప్పాడు. అందుకే ఈ రోజున ఈ మాటలు మనకు వచ్చాయి. అందుకే ఈ రోజున ఇలాంటి మాటలు మీకు నేను చెప్పగలుగుతున్నాను. లేకపోతే నేను కూడా ఇంట్లో కూర్చుండేవాడిని. ఇక్కడ మన పిల్లలు వచ్చి, మా పిల్లలు వచ్చి పనిచేశారంటే మరి యుద్ధం చేశారా లేదా, కష్టపడ్డారా లేదా? సో కాబట్టి నీడ వంటి మన బ్రతుకులు, వ్యర్థంగా మన దినాలను గడుపుకునే మన బ్రతుకులు ఏది క్షేమకరమైందో మనకు మనగ్గా తెలియదు. కానీ మనల్ని కన్నా, మనల్ని సృష్టించిన దేవుడికి తెలుసు. ఆ దేవుడు ఈ యుద్ధాన్ని ఎలా కొనసాగించాలో కూడా చెప్పాడు. అవసరమైతే రాలిపోయినా పర్వాలేదు ఈ యుద్ధంలో, కానీ దేవుని కుమారుడిగా రాలిపోవాలి. అలా రాలిపోయిన వాళ్ళలో మనకు ఒకరు కనపడతారు. ఫస్ట్ డెత్, మానవ చరిత్రలో, బైబిల్ చరిత్రలో ఎవరో తెలుసా? హెబెలు. ఎందుకు చచ్చిపోయాడో తెలుసా? అతను దేవుణ్ణి సంతోషపెట్టాడు. దేవుణ్ణి సంతోషపెట్టడానికి అతను ఏం చేశాడో తెలుసా? దేవుడికి ఇష్టమైన దాన్ని కానుకగా తెచ్చాడు. అయితే ఆ సందర్భం మనందరికీ తెలుసు. హెబెల్ కయ్యను హెబెలు, కయ్యనేమో అన్నయ్య, హెబెలేమో తమ్ముడు. తమ్ముడు తెచ్చిన, హెబెలు తెచ్చిన అర్పణ దేవుడు లక్ష్య పెట్టాడు. ఎందుకంటే శ్రేష్టమైందని తెచ్చాడు కాబట్టి. కయ్యను తెచ్చిన అర్పణ దేవుడు ఏం చేయలేదు అనుకుంటున్నారు? లక్ష్య పెట్టలేదు, ఇష్టపడలేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఈయన కూడా దేవుడు లక్ష్య పెట్టే, ఇష్టపడే అర్పణ తేవడానికి ఈయన ఏం చేయాలి? ఆలోచించాలి, ప్రయత్నం చేయాలి. కానీ ఈయన ఏం చేశాడంటే, ఆయనకు ఇష్టమైన అర్పణ తెచ్చినందుకు వాడి మీద, ఆ హెబెలు మీద కోపగించి ఇతను ఏం చేశాడంటే పడి చంపేశాడు. చంపేస్తే ఇప్పుడు చెడ్డోడు ఇంకా చెడ్డోడు అయిపోతాడంటారా, మంచోడు అయిపోతాడా పోని చెప్పండి. దేవుడి దృష్టిలో వాడు ఇంకా చెడ్డవాడైపోతాడు. అదే జరుగుతుంది ప్రపంచంలో. మంచి కోసం పోరాడాలి, అవసరమైతే ప్రాణాలైనా పోవచ్చు, పర్వాలేదు. కానీ మంచివాడిని కూడా, కొంతమంది వాక్యాన్ని ప్రకటించేవారిని కూడా దానికి అడ్డు తగులుతూ ఇంకా చెడ్డవారుగా మారిపోతున్నారు. కానీ వాళ్ళు దేవుడి దృష్టికి ఎలా మారిపోతారో తెలుసా? వాళ్ళు దేవుడి దృష్టిలో ఎంత గొప్పవాళ్ళు అయిపోతారో తెలుసా? దేవుడు వాళ్ళని ఎప్పుడూ మర్చిపోడండి. పోయిన తర్వాత ఈరోజు చస్తే రేపటికి రెండు, తర్వాత ఎల్లుండు, అంతే కదండి. మర్చిపోతారు లేదా? చచ్చిపోయిన వాళ్ళందరినీ మర్చిపోతున్నారండి. ఎంత సాధించిన వాళ్ళైనా మర్చిపోతున్నారు. మహాత్ముడినైనా మరెవరినైనా మనం విగ్రహాలు పెట్టినా వాళ్ళని మర్చిపోతాం. కానీ దేవుడైతేనండి మర్చిపోవడం పక్కనట్టండి, మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. నిజంగా హెబెల్ కోసం చెప్పిన ఒక వండర్ఫుల్ వర్డ్ ఏంటంటే, దేవుని మాట ఏంటంటే, ఆయన నామాన్ని బట్టి చూపిన ప్రేమను ఆయన మర్చిపోడట అని చెప్తూ హెబెల్ కోసం దేవుడు ఏం చెప్పాడు తెలుసండి? ఇలా ఉండాలన్నమాట. దీన్నే బైబిల్ ఏమంటుందంటే రక్త చరిత్ర. అతను రక్తంతో, అతను ఏం చేశాడంటే దేవుడి కోసం తారపోసిన రక్తంతో అతను దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకున్న, విశ్రాంతి పొందిన మొదటి వీరుడు, విశ్వాస వీరుల్లో. అందుకే అతని పేరు హెబ్రీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో మనకి ఫస్ట్ చెప్పబడుతుంది. అతని గురించి చెప్పబడుతున్న మాట నిజంగా చాలా వండర్ అంటే వండరు. ఒకసారి చూడండి,
ముగించేద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:4 విశ్వాసమును బట్టి హేబెలు దేవుడి మీద ప్రేమ నమ్మకంతో అతను ఏం చేశాడంటే, నిజంగా దేవుడంటే ఇష్టం కానీ నమ్మకంగానే ఉందనుకోండి, మన నిజమైన నమ్మకం అయితే కనుక అది డూప్లికేట్ అనుకోండి, అదేదో తాత్కాలికం మనుషులను బట్టి అవసరాన్ని బట్టి వచ్చే నమ్మకం అనుకోండి, మన దేవుడికి ఇష్టమైన పని చేయలేం. ఏ పని చేసినా ఆయనకి ఇష్టం కాదు, కానీ అదే విశ్వాసాన్ని బట్టి చేస్తే ఏ పని అయినా ఇష్టమే. చూడండి ఏమంటాడు చూడండి, అర్పించను దేవుడు అతని అర్పణల గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఆ అర్పణ గురించి ఏం చేశాడంటే సాక్ష్యం ఇచ్చేసాడట, చెప్పాడట. సాక్ష్యం ఇచ్చినప్పుడు ఏమని పొందేశాడట, నీతిమంతుడని. మరి అతని అర్పణ గొప్పదంటే అతను నీతిమంతుడే, దేవుని దృష్టిలో గొప్పవాడు. విచిత్రం ఏంటంటే అతని భక్తి ఎంత గొప్పదంటే, అతను ఎంత నీతిమంతుడంటే, అతని గురించి సాక్ష్యం ఎంత గొప్పదంటే, అతడు మృతునందియు. చూడండి, అతడు మృతునందియు ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. చచ్చిపోయిన తర్వాత కూడా మాట్లాడాలి, అది విశ్వాసం అంటే. మనం కాదు, మన విశ్వాసం మాట్లాడాలి. బైబిల్లో భక్తులు చాలామంది చచ్చిపోయారు, ఈ వీరులందరూ కూడా, ఈ విశ్వాస వీరులందరూ కూడా చచ్చిపోయి కూడా వాళ్ళు ఏమవుతున్నారు అనుకుంటున్నారు, మాట్లాడుతున్నారు. అతడు మృతి నొంది ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. మాట్లాడుతున్నాడు కాబట్టి, దేవునితో మాట్లాడాడు కాబట్టే, దేవునితో మాట్లాడాడు కాబట్టే దేవుడు రాయించాడండి. ఇంతకీ అతను చచ్చిన తర్వాత కూడా మాట్లాడాడా, మాట్లాడుతున్నాడా, ఎందుకు ఈ మాట చెప్పాడు తెలుసా? చచ్చిపోయిన తర్వాత ఏం జరిగిందంటే, కయ్యేను నీ తమ్ముడైన హేబెలు ఎక్కడ అని అడిగాడు. చంపబడ్డాడని దేవుడికి తెలియకుండా అడిగాడు ఏంటండి? ఇతను ఆన్సర్ ఏంటో తెలుసుకోవడానికి. రెండు, నెక్స్ట్ చనిపోయిన తర్వాత ఏం జరిగిందో మనకు చెప్పడానికి, దేవుడికి ఏం వినబడుతుందో మనకు చెప్పడానికి, నేనేమన్నా కావలవాడినా అన్నాడు. కావలవాడు కాకపోయినా నీ బ్రతికేది నువ్వు బ్రతకాలి, అతను బ్రతికేది అతను బ్రతకాలి. పోనీ చంపేవాడివా, పోనీ చంపే అంత అధికారం నీకు ఎక్కడది? ఆ వ్యక్తి మీద నీకు ఎక్కడదే స్వతంత్రం, హక్కు ఎక్కడదే? నువ్వేం చేసావో తెలుసా, నీ తమ్ముడిని కొట్టి చంపావు. కొట్టి చంపాడంటే మామూలుగా చంపుంటాడు అనుకుంటున్నారా? రక్తం ఓడేలా కొట్టి చంపాడు. ఎందుకంటే ఆ రక్తం భూమిలోకి వెళ్ళింది, భూమి మీద ఒలికింది. ఎవరిదే? హేబెల్ రక్తం. అందుకని దేవుడు ఏమన్నాడు తెలుసా, నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నాకు మొర పెడుతుంది. అంటే హేబెలు రక్తం దేవునితో ఏం చేస్తుందట, మొర పెడుతుందంట. అంటే చచ్చిపోయిన తర్వాత కూడా ఏమని మొర పెడుతుందండి? ఒంట్లోంచి బయటకు వచ్చేసిన రక్తం ఏమని మొర పెడుతుంది? అంటే దేవుడు దేవుడు అంటూ బ్రతికించమని అయితే మాత్రం విశ్వాసం ద్వారా మొర పెడుతుందని నేను అనుకోను. దేవుడు దేవుడు అంటేనే తప్పిస్తూ ఆ రక్తం మొరపెట్టుంటుంది విశ్వాసం. అతనికి దేవుని మీద అంత విశ్వాసం ఉంది, చచ్చిన తర్వాత కూడా నా గురించి, నేను దేవుడి గురించి బ్రతికానని ప్రపంచానికి తెలియాలని అంత కాంక్ష అతనిలో ఉంది. దేవుడిని ప్రపంచానికి చూపించాలనే కాంక్షతో అతను బ్రతికినట్టుగానే మనకు కనపడుతుంది. అందుకనే అతని రక్తం యొక్క స్వరం మొర పెడుతుంది. ఏమనంటే మాట్లాడుతుంది అనమాట అండి, దేవుడితో మాట్లాడుతుందట అండి. విశ్వాసమును బట్టి ద్వారా కూడా మాట్లాడుచున్నాడు. కాబట్టి ఈ యుద్ధంలో మనకు విడుదల దొరకదు కానీ, ఏదోలా చచ్చిపోతాం కానీ, ఏదో ఒక రోజు చచ్చిపోయినా కూడా మనం మాట్లాడేలా ఉండాలి.
మన గురించి దేవుడు మాట్లాడాలి, లేకపోతే చెడు మనం దేవుడి కోసం బ్రతకావని చెప్పుకునేలా మన విశ్వాసం ఉండాలి, మన క్రియలు ఉండాలి, మన బ్రతుకు ఉండాలి. అలాంటి వాళ్ళు బైబిల్లో మనకు కనబడుతున్నారంటే బోల్డ్ మంది కనబడుతున్నారు. స్టెఫన్ కనపడతాడు, ఒక భేద విధవరాలు కనపడుతుంది. ఎంతమంది కనపడలేదండి? వాళ్ళందరూ చచ్చిపోయిన తర్వాత కూడా దేవుడు వాళ్ళ గురించి చెప్తున్నాడంటే, మనల్ని చదువుకోమన్నాడంటే, అంటే వాళ్ళ చావు వాళ్ళ బ్రతుకు దేవుడిని అలా మెప్పించారని మనకు అర్థమవుతుంది. సో కాబట్టి ఇదొక యుద్ధం లాంటిది. ఏ క్షణాలైనా చచ్చిపోవచ్చు, ఎలా చచ్చిపోతావో కూడా తెలియదు. చంపబడైనా చచ్చిపోవచ్చు, నీ కాలం ముగిసిపోయినా నువ్వు చచ్చిపోవచ్చు. కానీ ఈ యుద్ధం తర్వాత, నువ్వు చచ్చిన తర్వాత కూడా దేవుడి కోసం, దేవుడితో, దేవుడికి నువ్వు మాట్లాడుతున్నవాడుగా కనబడే విధంగా నీ గుర్తులుండి భూమి మీద పోవాలి. దానికోసం నువ్వు ఎంత ఎలా బ్రతకాలో ఒకసారి నువ్వు ఆలోచించండి. మనం అనుకుంటే ఏదైనా సాధించవచ్చు. ఒక భేద విధవరాలు 2 కాసులు ఇచ్చి ఏం చేసిందో తెలుసా? తన జీవనమంతా ఇచ్చిందని, తన చావు కూడా సిద్ధపడిపోయిందనేసి ఆవిడ గురించి దేవుడు మాట్లాడాడు. ఇది దేవుడు మన మాటలను చూస్తాడు, మన త్యాగంలో మన మాట చూస్తాడు, మన పనిలో మన మాట చూస్తాడు. ఇలాంటి జీవితం జీవించి ఈ భూమి మీద మనం ముగించుకుంటే మనకి ఇదే జీవితం క్షేమకరమైంది. ఇదంతా బైబిలే చెప్పింది. మరలా ముగించేద్దామండి. మీరు విన్నారు కదా ప్రసంగి 6:12, నేడవలే తమ దినములన్నీ వ్యర్థంగా గడుపుకోకండి మీ దినాలని. ఇప్పుడు నేను ఇదంతా ఎందుకు చెప్పానంటే ఈ ప్రశ్నకి సమాధానంగానే, నేడ వంటి ఈ దినాలని మీరు వ్యర్థంగా గడుపుకున్నారా? వేస్ట్. మనుషులు అందరు మనుషులు బ్రతికినట్టుగా బ్రతకండి, దేవుని పిల్లలుగా బ్రతకండి, అదే మనకి క్షేమకరం. దేవుని కొరకు బ్రతకండి, ఇదే మనకి క్షేమకరం. పోయిన తర్వాత మీకు ఏవైనా సంభవించాలంటే, భక్తుల్లో మీకు సంభవించాలంటే భక్తుల్లో బ్రతకండి, దేవుని సంతోషపెట్టేటట్లుగా యుద్ధంలో బ్రతకండి. లేదు భ్రష్టులుగా బ్రతికితే వాళ్ళు ఏమైపోయారో కూడా బైబిల్ చెప్తుంది, తమ చోటికి పోయారని. సో కాబట్టి యుద్ధం చెయ్యండి, తప్పదు. ఇది యుద్ధ దినములు ఇవన్నీ కూడా, కానీ ఆ యుద్ధం భోగాల కోసం కానీ బ్రతకడం కోసం కానీ కాకూడదు, దేవుడి కోసం కావాలి. ఇదే మన జీవితంలో క్షేమకరమైంది. ప్రార్థన చేసుకుందాం, ముగిద్దాం. పరలోకమందున్న మా కన్న తండ్రినైనా, భూమి మీద మా దినములు అన్నీ యుద్ధ దినాలనేని మీరు చెప్పారు తండ్రి, వ్రాయించారు తండ్రి. నిజమే తండ్రి నాయన, ఈ భూమి మీద బ్రతకాలన్నా పోరాడాల్సిన పరిస్థితులే ఉన్నాయి తండ్రి నాయన. కానీ ఈ పోరాటం, ఈ భూమి మీద దినాల్లో ఈ పోరాటాన్ని మీ కొరకు మేము పోరాడితే మీ పిల్లలుగా మేము మిగిలిపోతామని, అదే మాకు క్షేమకరమని మీ మాటల ద్వారా మీరు తెలియచేశారు తండ్రి. తెలుసుకోవాలని రాయించారు మీ పిల్లలు చెప్పాను తండ్రి. కాబట్టి విన్న మీ పిల్లలు ఆ యుద్ధం ఈ యుద్ధం అని కాకుండా, ఏ యుద్ధం మేము చేస్తున్నాం, ఏ యుద్ధం చేయాలి అనే ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుని తండ్రి నాయన, మీ పిల్లలుగా చనిపోయిన తర్వాత కూడా మీతో మాట్లాడే పిల్లలుగా, అంతటి గొప్ప గొప్ప కార్యక్రమాలు చేసే పిల్లలుగా మేమందరం మిగిలిపోవడానికి ఆ విధంగా మమ్మల్ని అందరినీ దీవించండి, బలపరచండి, నడిపించండి. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మీ పిల్లల్ని, ప్రియుల్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి నాయన. బలపరచండి, మీ మహిమలో వారి అవసరతలు తీర్చండి. అలాగే సహకరించిన ఈ ప్రాంత ప్రజల్ని, మీ పిల్లల్ని, సంఘస్థులైన మీ పిల్లల్ని నాయన మీ కాపుదలలో, మీ కృపలో భద్రపరచండి. నాయన మీ పిల్లల ఆరోగ్య విషయాలు, అన్ని విషయాల్లో మీ కృప, మీ కాపుదల నాయన. నెమ్మదిగా సుఖంగా బ్రతుకుతూ తండ్రి నాయన, మీకోసం ఏం చేద్దాం, ఎలా బ్రతుకుతాం అనే ఆలోచనల్లో బ్రతికే విధంగా అటు ధన్యతను మీ పిల్లలందరికీ అనుగ్రహించమని నాయన. రక్షణ లేని మీ పిల్లలు రక్షణలో రావడానికి, రక్షణ కలిగి ఉన్న మీ పిల్లలు ఎదగడానికి మీ కృపను అనుగ్రహించమని, తోడే నడిపించమని యేసుక్రీస్తు ప్రభువారి పేరటి ప్రార్థన సమర్పించాడు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ నేను సావాసం కూడి వచ్చిన మనందరికీ సదాకాలం తోడే నడిపించును గాక.
ఆమేన్. అందరికీ ధన్యవాదాలు. సెలవు.